హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ స్మార్ట్ హోమ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి లైక్ చేయండి అలాగే కంటి జిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ పాలకూర కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పన్నీర్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఫస్ట్ మనం వేడి నీళ్ళు వేసినా కానీ కట్ చేయడానికి బాగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు స్పేస్గా నేనైతే కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్లుగా ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేట్ చేసుకుని దాంట్లో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు వేరే బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని నాలుగైదు పచ్చిమిర్చిని వేయించుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పాలకూరలో విటమిన్ ఏ అని విటమిన్ కే అలాగే సి అనేవి అధికంగా ఉంటాయి విటమిన్ ఏ వల్ల మనకి కంటి సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా దీంట్లో నేను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను దీన్ని కూడా ఫ్రై చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ను కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది నేను ఎక్కువనే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పన్నీరు పాలకూర మనకి దీంట్లో మగ్గిపోవాలి వాటర్ అంతా మనం వెళ్ళిన తర్వాత పన్నీర్ అనేది చాలా జ్యూసీగా అవుతుంది మనం ఒక పొంగ ఒక మరగను వచ్చాక మనం పన్నీర్ ముక్కల్ని అలాగే పాలకూరను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి దీనిపైన ఇలా ఉంచేసి మనం మూత అనేది పెట్టుకుందాం పాలకూర అనేది బాగా మగ్గిపోతుందనమాట మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి మూత వేసి చూద్దాం పాలకూర అనేది మగ్గుతూ ఉంది ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకుని మనకి పన్నీర్ ముక్కలు బాగా జ్యూసీగా అవుతాయి ఇప్పుడు కొత్తిమీరని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుని ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఎగిరపెట్టుకోవాలన్నమాట మనకి పాలకూర ఇమ్యూనిటీ పవర్ని కూడా బాగా పెంచుతుంది మనకి వాటర్ని ఎగిరిపోయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ పాలకూర కాంబినేషన్ కూడా అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో షేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పన్నీర్ అనేది చాలా జ్యూసీగా వాటర్ అనేది పీల్చుకొని ఉంది చాలా స్పాన్సీగా ఉంది తినడానికి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్